जनला वाल दर समस्या धरनील समस्या वचनाई नादरगुल्लो मन मिनिस्टर गारु हार्डवेर पार्क चूपिंचेसाने हार्डवेर पार्क कादु शिवराज बहादूर पोलान्नी वाल कब्जा प्रयत्न चेस्तुन्नारु वाल कब्जा चेशारु इला वाल वाल अंडदंडल तो 400 एकराल गवर्नमेंट स्थलान्नि वाल आक्युपाई चेसुकुंटुन्नारु अदि सभामुखंगा मन इड मन मंत्री गारु तेलपाले 372 एकराल अदि एं चेसिंद्रु एमैंदि दानि बयटिकि वेल्लालि दानि बयटिकि वेल्लि सभामुखंगा चेप्ते अप्पुडु गानि जनालु नम्मुतारु वाल समस्य लेदु ఆ చెప్పే సమస్యలు లేరు మన సరునగర్ మండలం ఉన్న పొలాలన్నీ కూడా అన్యగ్రాంతులు చేసి ప్రతి ఎంఆర్ఓని బెదిరించుకుంటూ వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని వాళ్ళు డాక్యుమెంట్లు చేసుకోవడం జరిగింది అవిటన్నిటి కూడా రద్దు చేస్తే కానీ ఈ కోరిక నెరవేరదు ఎంబడే మా గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు పిలిపించారు ధర్మి క్యాన్సిల్ చేస్తామని ధర్మి ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి నిజంగా ఉన్న రైతుకు అన్యాయం జరుగుతుంది రేణులను తీసుకొచ్చి కూర్చునేటి ఇవన్నీ చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో తీసుకోబోయేటి ఉన్నాయి ఏవేవి చేసినాయని విడతల వారిగా మేము బయటకు తీసుకొస్తాం మనం కనీసం మన మహేశ్వరం కాన్స్టిట్యూషన్ అన్న మేము బచాయించుకోవాలనే ఆలోచన మాకు ఉంది తప్పకుండా చేస్తామని చెప్పి నేను కోరుతున్నాను రమేష్ దేశ దిశ అని ప్రోగ్రామ్ తీసుకున్న కేసీఆర్ గారు ఏం చేసిండు మనకు దేశ దిశ చేయడానికి ఆయన కుటుంబమే బాగుపడదు తప్ప ఈరోజు ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు మంత్రి గారు కూడా ఇక్కడ ఉంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఈ కాన్ఫరెన్స్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటే ఈ అభివృద్ధి జరగదని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీలకు పోయారు అభివృద్ధి జరగలేదు మేము పోతేనే జరుగుతుంది అంటే మేము కూడా కాన్ఫరెన్స్ అభివృద్ధి జరుగుతుందని మేము అనుకున్నాము ఈరోజు భూకబ్జాలు పెడతారు భూములన్నీ ఆక్రమించుకుంటారని మాకు కూడా తెలియదు మంత్రి గారు ఈరోజు ప్రతి విలేజ్లలో భూకబ్జాలు పెట్టడం జరుగుతుంది నాగర్గుల్లో 375 ఎకరాలు కాసుబాబు కంచా వేరేళ్లతోటి బెదిరించి ఇలా కోట్లల్లో ఉంది మా తాన 6 కోట్లు 7 కోట్లు వలుకుతున్న ధరను ల్యాండ్ రేటును ఎకరాను ఈరోజు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చుకుంటూ కాసుబాబు రైతులను అందరినీ మోసం చేస్తూ అందరి పగ జరుపుతూ ఆమె అండదండలతోటి ఆమె కనసందులలో నడుస్తుంది అలాగే మొన్ననే తింబాపురం గ్రామంలో కూడా భూదాన్ బోర్డు మొత్తం వాళ్ళ కబ్జలల్లో పెట్టారు మా రేవంత్ రెడ్డి సాబ్ గారు అదే చెప్పిండు ధర్రీ ఫోటోలల్లో ఒకటి ధర్రీ ఫోటోలు అని చెప్పి తెచ్చి ఇవనికి అర్థం కాకుండా ఏ రైతుకు కూడా అర్థం కాకుండా వాళ్ళు అప్పట్లో కాంగ్రెస్ ఇచ్చింది పొలాలన్నీ గుంజుకోవడం జరుగుతుంది 100 ఎకరాలు ఇలా కేసీఆర్ ఉన్నాయి మరి అందుకని వంచవచ్చు కదా నువ్వు ఇలా పేదలకు వంచిన కాంగ్రెస్ భూములు కాంగ్రెస్ వాళ్ళు పేదలకు వంచిన భూములన్నీ దౌర్జన్యం చేసి ధర్రీ ఫోటోలు అని చెప్పేసి ఒకటి పెట్టి ఈరోజు అన్ని పొలాలన్నీ గుంజుకుంటున్నావు అయ్యా ఇది నాయమా అమ్మ సబితమ్మ నువ్వు మొత్తం చేస్తున్నావు ఈరోజు మా కాన్సెప్ట్ మొత్తం డెవలప్ చేస్తున్నావు కానీ మేము కూడా నిజంగా నమ్మినాం కానీ ఏం డెవలప్ చేసావు తల్లి నువ్వు వందలాది 1000 కోట్లు డెవలప్ చేసుకున్నావు నువ్వు 2000 కోట్లు డెవలప్ చేసుకున్నావు ఈరోజు మా పొలాలన్నీ కబ్జాలు పెట్టినావు ఇలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 60 గజాల ప్లాట్లు ఇచ్చారు మా తాన మరిగూడెంలో కుమ్మని గంచాల అవి కూడా కట్టుకోకుండా అవి కూడా కబ్జా పెట్టాలని ప్లాన్ తోటి నువ్వు ఈరోజు అందరినీ కట్టుకుంటలను భయభ్రాంతులను చేసి ఎంఆర్ఓ గారితో వాళ్ళతో వీళ్ళతో బెదిరించి అలా కట్టుకోకుండా చేస్తున్నావు ఇప్పటిదాకా చేసినా నడిచింది ఇప్పుడు నడవదు ఇక ఖబర్దార్ సవితమ్మ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 100% గవర్నమెంట్ వచ్చినాక మీ అందరి భర్తం పడడానికే మా రేవంత్ రెడ్డి సాపుండు జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి